ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సంసారం ఒక చదరంగం, అనుబంధం. దేవుడా, నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు మంచిగా చదివించుకుంటా, ఈ ఉద్యోగం నాకే వచ్చేటట్టు చూడు. ఐ ఐ కమ్ ఇన్ సైడ్ సార్. యాష్, హే, హూ ఆర్ యు? ఇక్కడేం చేస్తున్నావు? బయట ఇంటర్వ్యూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని విలువ. నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చాను సార్. సిట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాదే కూడా ఖర్చుపోయింది, తుడుస్తావా? తెల్ల కూర్చోయా, కూర్చో. అంటే సార్ దుమ్ముంటదని. ఫస్ట్ కూర్చోవయా నువ్వు. సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్. సరే సరే కూర్చోవయా. ఏంటయ్యా అది? సార్ సారీ సార్. ఓకే, గివ్ యువర్ ఫైల్. డిగ్రీ ఏంటి? రెండు సార్లు రాసావు. ఫస్ట్ సార్ రాసినప్పుడు ఫస్ట్ పాప పుట్టింది సార్, సెకండ్ సార్ రాసినప్పుడు సెకండ్ పాప పుట్టింది సార్. థ్యాంక్ యూ సార్. వై యూ వాంట్ దిస్ జాబ్? సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. నాకు ముగ్గురున్నారా సార్? సార్ ప్లీజ్ సార్, మీరే నాకు ఈ జాబ్ ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. నువ్వు ఏదైనా ఒక ముక్క మాట్లాడి ఇంగ్లీష్లో నీకు జాబ్ ఇచ్చేస్తా. కమ్ ఆన్ స్పీక్. ఇంకా ఇట్స్ ఎ చాలా క్లియర్ స్కై. సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ. సార్ ఐఎమ్ గోయింగ్ రోడ్ సార్, ట్రైన్ కమింగ్ సార్, వెరీ కోల్డ్ సార్, రోడ్స్ ఆల్ జామ్ సార్, నాట్ గో నాట్ గో, వాటర్ గోయింగ్ నో వే సార్. You go out. Sir, two children, sir. Oh, dabbare vaataki. Amma. Ha. Sir, two children, sir. Hey. Ray. ఏడు ఇదేనా మన ఆఫీసు? నీ అవ్వ నువ్వేనా ఇంటర్వ్యూ తీసుకునేది? నేనే. ఏంట్రా ఇది? సార్ ఇంటర్వ్యూకి వచ్చాను సార్. నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా. అదేంటి సార్ నన్ను ఇమిటేట్ చేస్తున్నారు? మాకు కూడా తెలుసమ్మా, నా ఖర్చురా. ఓ సారీ సార్. ఆ చేతిలో అద్దాలైంది, మాకెట్లా పేపర్ అయింది, ఆ షర్ట్ అయింది. నువ్వేంద్రా, అసలు ఇంటర్వ్యూకి వచ్చావా? సార్ ఇంటర్వ్యూకే వచ్చాను సార్. మా నాయనే ఎంత చక్కగా వచ్చినవరా. అంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది సార్. బా నాకే దొరుకుతారా ఇట్లాంటి వాళ్ళు? దా కూర్చో. థ్యాంక్ యూ సార్. అంత వినయం వద్దునాయనా. ఏమేర్ ఫైల్? సార్ మళ్ళీ నన్నే ఇమిటేట్ చేస్తున్నారా? రజనీ సార్ కూర్చోండి సార్. ఏయ్ నా దగ్గరే వేసాలా, కూర్చో.
వాట్ ఈస్ యువర్ రెస్యూమ్ ఆల్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ యూ ఇడియట్ అండ్ రింగ్షాల్ ఫెయిల్ అయ్యాడు ఫస్ట్ ఇయర్లో సార్ సునీత కలిసింది సార్ సెకండ్ ఇయర్లో మమత సార్ థర్డ్ ఇయర్లో ఇంకో అమ్మాయి ఆపరా అర్థమైంది ఓ జాబ్కి పనికిరావు కానీ ఇంటికి వెళ్ళిపోరా పో సార్ నేను ఎవరో తెలుసా ఎవర్రా భయపడ్డావా నాకు తెలీదులే ఇంటర్వ్యూ అంట భయపడి సచ్చా కదరా నెక్స్ట్ ఎవడ్రా నువ్వు ఏమైంది సార్ ఏంటి నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా లేదు సార్ ఏ వాట్ ఈస్ దట్ సార్ ఏంది సారీ సార్ ఓకేనా ఏంటది రెజ్యూమే సార్ ఏమన్నారు సార్ రెజ్యూమ్ రా రెజ్యూమ్ అంటే ఏం సార్ అవన్నీ కాదు కానీ నా పైసలు ఇవ్వు సార్ నేను పోతా పైసలా నేనెందుకు ఇస్తారు ఆ పైసలు ఏమో సార్ పైన కూలీ పైసలు ఇస్తాను ఇచ్చేస్తే వెళ్ళిపోతా అది పక్క బిల్డింగ్ రా పక్క బిల్డింగ్ ఎందుకు నువ్వు బొమ్మంటే పోతుందా నూనేంద్రా అంటే సార్ అది తలకు నూనె పెట్టుకుంటే మంచిదని మా నాన్నగారు చెప్పారు సార్ అచ్చా అవునా తలలో నూనె లేదురా నూనెలోనే నువ్వు ఉన్నావు ఫైలీ నాయన రేయ్ ఏంట్రా ఇది ఆయిల్ సార్ ఏంద్రా ఇది సార్ ఆయిల్ సార్ మీకోసమే ఎలా సారీ సార్ అమ్మా టైం అవుతుంది ఆఫీస్ బంద్ చేయాలి అబ్బాయి ఇంటర్వ్యూ గిన్ అవుతుందా ఎవరు సార్ మీరు గంత కాదు బాయ్ ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుందా లేదా మీరు సాయి కూర్చోండి సార్ హలో ఇడునా ఇడ సెటిల్మెంట్కి వచ్చినా మళ్ళీ ఫోన్ ఇస్తావు సెటిల్మెంట్ అబ్బాయి సార్ ఇది కన్సల్టెన్సీ ఆఫీస్ సార్ మీరు ఏ ఆఫీస్ అనుకుని వచ్చారు అబ్బాయి కన్సల్టెన్సీ ఆఫీస్ అని తెలుసు నీకెంత నాకెంత ఒక్కొక్కటి అడుగుతా పొద్దునేమో ఇద్దరు పిల్లలు అంటాడు ఆయన ఈడేమో నాగార్జున అంటాడు ఇంకోడేమో కూలి పైసలు అంటాడు ఇంకోడేమో కొబ్బరి నూనె అంటాడు నువ్వేమో నీకెంత నాకెంత అంటావు దీని అమ్మ నేనే పోయేదా దంద చేసుకుంటా హలో ఫ్రెండ్స్ చూసినారు కదా వీడియో ఎట్లుందో అండ్ మన అన్న షార్ట్లకే చేసిండు నవీన్ బాహుబలి అండ్ బాహుబలిలో చేసిండు అదర్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ చేసిండు అండ్ ఖచ్చితంగా ఎవరెవరు ఎట్లా చేసినారు క్యారెక్టర్స్ ఎట్లున్నాయని కింద కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి అండ్ నచ్చకపోతే నో ప్రాబ్లం డిస్లైక్ కొట్టేసేయండి ఓకే లైక్ కొడతారట అంత మంచిగా చేసినాం చూసినారు కదా మీరు ఇట్లా ఓకే అండ్ తప్పకుండా మర్చిపోకుండా డూ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ ఏంటి మనమే శవాన్ డైమండ్ అన్నట్టు ఇంకా ఇంకేమన్నా మర్చిపోతున్నామా సబ్స్క్రైబ్ చెప్పినా చెప్పినా ఓకే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ కమెంట్ గంట మర్చిపోతురు గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా గంట కొట్టలే కొంతమంది గంట కొట్టండి ఖచ్చితంగా